ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామం శ్రీ సీతారాముల ఆలయంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. షిరిడిలో 3 రోజుల పాటు ధ్యాన సత్సంగ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాలు. ఖమ్మం సత్యనుక్ పిరమిడ్ హౌస్ లో అఖండ ధ్యాన కార్యక్రమాలు. చిత్తూరు జిల్లా నగరి శ్రీ పార్వతీ పరమేశ్వర క్రిస్టల్ మర్కాబా పిరమిడ్ లో సామూహిక ధ్యాన కార్యక్రమాలు. వనపర్తి పట్టణం మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ఇక వివరాలకు వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని దుర్గా పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. అమావాస్యను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాస్టర్ రమణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. రమణ సాంగత్యంలో ఆత్మజ్ఞాన బోధన మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమగిరి పిరమిడ్ మాస్టర్స్ మరియు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నువ్వు ఎంత కోటిసోడైనా ఉన్నాయో బయట పెట్టాల్సిందే. నువ్వు బ్రతుకుండగానే శ్వాసని గమనించాలి, శ్వాస తీసు విలువ తెలుసుకోవాలి, శ్వాసతో అనుసంధానమై జీవించాలి. అదే ధ్యానము, అదే సాధన. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఉంది. కాసేపు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోండి. అంతర్ ప్రపంచం మన లోపల భగవంతుడు ఆత్మరూపంలో, అది చేరుకోవాలంటే ధ్యానమే సరైంది. ఏ ఆలోచన లేదు, భవిష్యత్తు లేదు, గతం లేదు. మహారాష్ట్ర రహతా తాలూకా షిరిడిలో 3 రోజుల పాటు ధ్యాన సత్సంగ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శాకాహార జగత్లో భాగంగా 3వ రోజున శాకాహార ర్యాలీ మరియు సామూహిక ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ ర్యాలీ షిరిడి కూడలలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ క్యాప్స్ ధరించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్లోగన్స్ చెప్తూ ధ్యాన శాకాహార విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, బంటుమిల్లి, బనగానపల్లి మాస్టర్స్ మరియు తదితర తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మాస్టర్స్ 150 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికి స్ఫూర్తినిచ్చారు. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థలం బోధనలోని సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అమావాస్య ధ్యానంలో భాగంగా జ్ఞానదాతలుగా మాస్టర్స్ నల్లగంగారెడ్డి, రజని, వీరప్పలు విచ్చేశారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలు 3 సెషన్స్ గా ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్త వారు అధిక సంఖ్యలో పాల్గొనటం విశేషం. తీవ్ర సాధన చేస్తూ ఉంటే నిశ్చలమైంది కదా ఆల్రెడీ. అప్పుడే అంటుంటారు ఇంట్లో, అమ్మ ఇంతకుముందు గోలగోల తిట్టేది, ఇప్పుడేందో తిడతలేదు అని మనకు అంటూ ఉంటారు అన్నమాట. అది మనకి ప్రవర్తన, మనలో మార్పు. మళ్ళీ నిశ్చలమైనది ఏమైతుంది? నిర్మలం అవుతుంది. నిర్మలమైనప్పుడు ఏమైతుంది అంటే, మనం ఇక్కడ గమనిద్దాం, మన ఇంట్లో పిల్లకో చిన్న పాపకో జ్వరం వచ్చింది, మనము ధ్యానంలోకి రాకముందు ఏం చేస్తాం? కంగారుగా చుట్టాలకు అందరికీ ఫోన్లు చేసి మన బాబుని పాపను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాం. ఖమ్మం మామిళ్లగూడెం ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ధ్యాన శైలజ సత్యనారాయణల సత్యలోక్ పిరమిడ్ హౌస్ లో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. అమావాస్య సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు 3 గంటల పాటు అఖండ ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ప్రభాకర్, స్వరాజ్, లక్ష్మి, కోటేశ్వరరావు, సాయి, తులసమ్మ, శ్రీలత, విమల, నాగేంద్ర తదితరులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
చిత్తూరు జిల్లా నగరి శ్రీ పార్వతీ పరమేశ్వర క్రిస్టల్ మెర్కాబా పిరమిడ్ లో సామూహిక ధ్యాన కార్యక్రమాలను నగరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ అమావాస్య ధ్యాన కార్యక్రమం మాస్టర్ రవిరాజు సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ నేపథ్యంలో రవిరాజు భగవద్గీత చదివి ఆచరించాలి అని పలు శ్లోకాల ద్వారా అందరికి తెలియజేశారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. కృష్ణుడు చేసినటువంటి సాధన చేసినప్పుడే భగవద్గీత నీలో జరిస్తుంది, నీలో ఉన్నటువంటి ఆ యద్భావం తద్భవదే అనేటువంటి పరిపూర్ణ జ్ఞానము ధ్యానం వల్లనే కలుగుతుంది. మరి ఆ కృష్ణుడు భగవద్గీతను ఎలా రచించాడు? 4 సంవత్సరాల నుంచి ధ్యానం చేశాడు. మనం చేయం పునరతి జననం పునరతి మరణం, మళ్ళీ పుట్టాలి మళ్ళీ చావాలి. ఈ పుట్టుక చావు మధ్యలో ఈ నాటకంలోనే ఉండిపోతున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే మీరు బాధపడడం లేదా? బాధపడతా. బాధపడరా? మరి ఎందుకు? మీకు జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? మాకు తెలుసు అంటే తెలిస్తే జ్ఞానమే కదా. మన శక్తిని పెరుగు. ఎవరికైనా మీకు బాధ కావాలని ఎంతమంది కోరుకుంటారు? చేతులు ఎత్తండి ఫస్ట్. మీకు ఎంతమంది బాధ ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. ఒకవేళ ఇష్టం అయితే మీరు బాధ కొట్టుకోవచ్చు. మరి బాధ మీదే, ఆ శక్తి ఉంది. మీరు బాధపడడానికి ఖర్చు పెట్టే శక్తి ఎవరిది? వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ లక్ష్మీ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు గల కారణాలు ఏమిటో వివరించారు. ధ్యానం సర్వరోగ నివారణ అని అందరికీ తెలియజేశారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఎప్పుడైతే మనకు రోగం రాకూడదు అంటే మాంసాహారం బంద్ చేయాలి. అది ఒక్కటి గమనించాలి. ఎప్పుడైతే మనం మాంసాహారం తింటేనే మన రోగాలలో మన బాడీలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడు శాకాహారంగా ఉండదు నీ బాడీలోకి ఎప్పుడు నెగిటివ్ రాదు అది మనం చెప్తూ ఉండాలి. మన రిలేషన్లకు కానీ మన ఇంట్లోకి కానీ ఎవరైతే మన ఇంట్లో తింటారు ఇద్దరు మనం ఒక్కరు ఉన్నామనుకో మనం గుర్తించాలి. మనకి ఎప్పుడు నెగిటివ్ వస్తూనే ఉంటుంది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని శ్రీచక్ర పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ విజయలక్ష్మి దశరథ నేతృత్వంలో మాస్టర్ పవన్ కుమార్ గైడెడ్ మెడిటేషన్ నిర్వహించారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అనుభవాలు వస్తుంటాయి. మీ ఎదుగుదలను బట్టి మీ ఆత్మ వాటిని మీకు అందిస్తుంది. జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడు గ్రామం శ్రీ మంజునాథ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను శ్రీ మంజునాథ పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ సౌజన్య జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో సౌజన్య అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించి అందరి చేత శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన చేయించారు. ఈ ధ్యాన పరిచయం అనేది నాకు 2009 డిసెంబర్లో మా ఇంటికి వచ్చిన ఒక న్యూస్ పేపర్లో ఒక పాంప్లెట్ ద్వారా నాకు ధ్యాన పరిచయం అనేది జరిగింది. అంశాత్మయ్యి మనం ఉంటే
హైయెస్ట్ శక్తివంతుడు దయము ఎవరయ్యా అంటే సృష్టిలో 84 లక్షల జీవరాశులు హైయెస్ట్ శక్తి ఉంది ఎవరికని చెప్పుకున్నాం? మానవుడు. అత్యంత తక్కువ శక్తి ఉంది ఎవరికని చెప్తాము? రాయి అని చెప్పుకున్నాం. ఇది కరెక్టేగా కన్ఫర్మ్ అయ్యి కదా. ఇందాకే మేడం అడిగారు మీరు ఎవరైనా పూజ చేస్తున్నారా అని. చేస్తున్నాం దాంట్లో, చేస్తున్నాం అని చెప్పాం అంతే కదా. మరి ఉపనిషత్తులు ఈ విధాలు ఉన్నాయి విషయం ఏంటంటే, మరి సృష్టిలో అత్యంత మరి ఆ పూర్ణాత్మ నుంచి వెళ్ళిన అంశాత్మ అంశాత్మ నుంచి మనం ఒక రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపెరుమన్ మహాశక్తి క్షేత్రం పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో 2 డేస్ వర్క్షాప్ కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 8-9 తేదీలలో శని ఆదివారాలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ బాలాజీ హాజరు కానున్నారు. విశాఖపట్నం గాజువాక శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 3G ధ్యాన మహాచక్ర 3 కార్యక్రమాన్ని మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూన్ 8-9 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ అన్నపూర్ణ విచ్చయనున్నారు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 3G ప్రతిరూపమైన పిఎంసీ ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.